హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి మనకి మెయిన్గా మూడు రకాల అయితే నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి అందులో మెయిన్గా చెప్పుకోవాల్సిన వచ్చి మనకి అంగన్వాడీ టీచర్ అలాగే అంగన్వాడీ మినీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ ఈ మూడు రకాల జాబ్స్కి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంటారు అయితే మనకి ఈ నోటిఫికేషన్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అనేది రిలీజ్ చేయరు మనకి కొన్ని మండలాలను కలిపి ఒక ఐసిడిఎస్ ప్రాజెక్టుగా చేయడం జరిగి ఆల్రెడీ చేశారు కొన్ని మండలాలను కలిపి ఒక ఐసిడిఎస్ ప్రాజెక్టుగా చేశారు అలా మనకి తెలంగాణలో చూసుకుంటే మొత్తం నూట నలభై తొమ్మిది ఐసిడిఎస్ ప్రాజెక్టులు అనేవి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నూట ఎనభైకి పైగా ఐసిడిఎస్ ప్రాజెక్టులు అనేవి ఉండడం జరిగింది అయితే సో ఈ ఐసిడిఎస్ ప్రాజెక్టు వైజ్గా నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేస్తారు అంటే ఎక్కడైతే వెహికల్స్ ఏర్పడతాయో ఆ ఐసీడిఎస్ ప్రాజెక్టుకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయరు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఆ ఐసీడిఎస్ ప్రాజెక్ట్ వైజ్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఇవి హైలైట్ అనేవి అవ్వవు చాలా మందికి తెలియవు ఇప్పుడు మీకు తెలుసా మీ జిల్లాలో నోటిఫికేషన్ రిలీజ్ ఎప్పుడవుతుందో మీకు తెలుసా తెలియదు ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకి మామూలుగా అయితే ఎస్ఎస్సి జాబ్స్ రిలీజ్ అయినప్పుడు కానీ ఏపీఎస్సి టీఎస్పిఎస్సి ఇలా ఇవి స్టేట్ వైజ్గా రిలీజ్ అవుతాయి ఇవి అయితే అందరికీ తెలుస్తాయి బట్ ఇలాంటి ఐసీడిఎస్ ప్రాజెక్ట్ వైజ్గా మనకి నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేసినప్పుడు మండల వైజ్గా నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేసినప్పుడు తెలియవు సో మరి ఎలా తెలుసుకోవాలంటే నేను మీకు తెలియజేస్తాను మీ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఏ ఐసిడిఎస్ ప్రాజెక్టులో అయినా ఏ జిల్లాలో అయినా ఏ మండలంలో అయినా సరే ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు నేను మీకు తెలియజేయడం జరుగుతుంది సో అప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అప్పుడు మీరు చూసి అప్లైనే చేసుకోవచ్చు ఓకే సో ఇంకోటి ఏంటంటే ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే మహిళలు ఉండి ఇంటి దగ్గరే ఉండి జాబ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఎందుకంటే ఈ జాబ్ అనేది మీ పంచాయతీలోనే మీ వార్డులోనే లేదా మీ పంచాయతీ లేదా వార్డు ఓకే మీకు వార్డు కానీ పంచాయతీ కానీ ఉంటుంది కదా సో అందులోనే మీకు ఇవ్వడం జరుగుతుంది జస్ట్ మీరు టెన్త్ క్లాస్ క్వాలిఫై అంటే సరిపోతుంది కొన్ని పోస్ట్లు కొన్ని జిల్లాల్లో అయితే మనకి ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళని కూడా తీసుకుంటారు కొన్ని జిల్లాలో అయితే తప్పనిసరిగా టెన్త్ పాస్ అయ్యి వాళ్ళని మనకి అడగడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ అంగన్వాడీ జాబ్స్ పొందాలి అనుకుంటున్నారు చేయాలి అనుకుంటున్నారు తప్పనిసరిగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా నేను మీకు అందించడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే చూడండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చి అంగన్వాడీ టీచర్కి అంగన్వాడీ మినీ టీచర్కి అంగన్వాడీ హెల్పర్కి ఈ మూడుకి కూడా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి అంటే సరిపోతుంది మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఇక ఏజ్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది అయితే ఒకవేళ ఇరవై ఒక్క సంవత్సరాలు లేని క్యాండిడేట్ గా ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళల్లో పద్దెనిమిది సంవత్సరాలు ఉంటారు కదా వాళ్ళని కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సో మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడం జరుగుతుంది ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీ వార్డులో ఒక వేకెన్సీ ఉందనుకుందాం అంగన్వాడీ టీచరు దానికి మీ వార్డులో ఉన్నటువంటి ఒక పది మంది అప్లై చేశారనుకుంటే ఆ పది మందిలో ఉన్నటువంటి మెరిట్ అంటే టెన్త్ క్లాస్లో ఉన్న మార్కుల ఆధారంగా ఎవరికైతే ఎక్కువ మార్కులు అనేవి ఉంటాయో అలాగే వాళ్ళ మెరిట్ బేస్ చేసుకొని వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదన్నమాట అలాగే క్యాస్ట్ బేస్ కూడా ఉంటుంది మెరిట్ బేస్ అంటే టెన్త్ క్లాస్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని అలాగే క్యాస్ట్ని బేస్ చేసుకుని ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా ఎకనామిక్ వీకర్ శిక్షణ అండ్ అండ్చూడ అనేది ఈ విధంగా బేస్ చేసుకొని సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది ఈ అంగన్వాడీ మినీ టీచర్ హెల్పరు అంగన్వాడీ టీచర్ ఈ మూడు రకాల పోస్టులకు కూడా ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంతే అండ్ ఫైనల్ సెలెక్షన్ వచ్చి మీకు బట్ మీకు వచ్చిన మార్కులను బేస్ చేసుకొని క్యాస్ట్ని బేస్ చేసుకొని మీకు సెలెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ మీ రాష్ట్రానికి సంబంధించి మీ జిల్లాకు సంబంధించి మీ ఐసిడిఎస్ ప్రాజెక్టుకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయితే నేను మీకు తెలియజేస్తాను ప్రజెంట్ మనకి రెండు జిల్లాల్లో అంగన్వాడీ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ విజయనగరం జిల్లాకు సంబంధించి వన్ వీక్ బ్యాకే నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను విజయనగరం జిల్లాలో పద్దెనిమిది అంగన్వాడీ టీచర్లు నూట డెబ్బై హెల్పర్లు ఎనిమిది మినీ అంగన్వాడీ టీచర్లకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి అలాగే ప్రజెంట్ మనకి అనంతపురం జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి మూడు వందల నలభై పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అలాగే మనకి ఐసిడిఎస్ ప్రాజెక్టు స్గా ఎన్ని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెసేజ్ చేశారు అనంతపురం అర్బన్లో ఇరవై మూడు సీకేపల్లిలో పదకొండు ధర్మవరంలో ఇరవై రెండు గుత్తిలో పదిహేడు హిందూపురంలో నలభై రెండు కనకల్లలో పదకొండు కనకదుర్గంలో ఇరవై కందు కంబందూరులో పదహారు కదిరి ఈస్టులో పదహారు కూడేరులో పదిహేడు మడకసిరలో నలభై పెనుగొండలో ముప్పై ఎనిమిది రాయదుర్గంలో పద్నాలుగు సింగనమలలో ఇరవై ఒకటి తాడిపత్రిలో తొమ్మిది ఉరవకొండలో ఇరవై మూడు మొత్తం మూడు వందల నలభై పోస్టులు ఉన్నాయి సో మనకి ఇక్కడ న్యూస్ ఇచ్చారంటే అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ అంగన్వాడీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తంగా మూడు వందల నలభై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు ఐసిడిఎస్ పీడి సుజనా తెలిపారు జిల్లా వ్యాప్తంగా ముప్పై తొమ్మిది అంగన్వాడీ వర్కర్లు అంటే అంగన్ టీచర్లు ఎనిమిది మినీ అంగన్వాడి అంటే ఎనిమిది మినీ అంగన్వాడీ టీచర్లు రెండు వందల తొంభై మూడు అంగన్వాడి హెల్పర్ పోస్టుల భర్తీ చేస్తామన్నారు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏళ్ళ మధ్య వయస్సు ఉన్నవారు అర్హులని తెలియజేయడం జరిగింది ఆసక్తి కలిగిన వారు ఈ నెల పదహారు సాయంత్రం ఐదు గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు దరఖాస్తు రోస్టర్ పాయింట్లు ఖాళీల వివరాల కోసం ఆయా ప్రాజెక్టు కార్యాలయంలో సంప్రదించాలన్నారు అంటే ప్రాజెక్టు కార్యాలయం అంటే ఏంటి ఇక్కడ మనకి అంటే ఇక్కడ చూడండి అనంతపురం అర్బన్ ఇదొక ఒక ఉన్నది సీకేపల్లి ఒక ప్రాజెక్టు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అనమాట సో మీ ఆఫీసే ఎక్కడ వస్తుంది అని చూసుకోండి అక్కడ మీ ఐసిడిఎస్ ఆఫీస్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒకవేళ మీకు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తెలియకపోతే మీ దగ్గరలోని అంగన్వాడికి వెళ్ళి వాళ్ళని అడిగితే క్లియర్గా వాళ్ళు ఐసీడిఎస్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో క్లియర్గా మీకు చెప్తారు అక్కడికి వెళ్ళి మీకు అప్లికేషన్ తీసుకోవచ్చు రోస్టర్ పాయింట్ అంటే మీ ప్రాంతంలో వేకెంట్ ఉందో లేదని చూసుకోవచ్చు అన్ని వివరాలు అక్కడ ఆ ప్రాజెక్టుల్లో దొరకడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం అనంతపురం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్ని చూడాలన్నారు అయితే విజయనగరం జిల్లాకు సంబంధించి కూడా ఒకసారి వివరాలు చూసుకుంటే జిల్లాలో ఐటీడీఏ పరిధిలో ప్రస్తుతం పద్దెనిమిది అంగన్వాడీ కార్యకర్తలు నూట డెబ్బై ఐదు అంగన్వాడీ హెల్పర్లు ఎనిమిది మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ ఏపీడీ లావణ్య శుక్రవారం పేర్కొన్నారు దరఖాస్తుకు పద్నాలుగో తేదీ లాస్ట్ డేట్ అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఓకే విజయనగరం జిల్లాకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి లాస్ట్ డేట్ వచ్చి పద్నాలుగో తేదీ అండ్ అనంతపురంకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి క్లాస్ డేట్ వచ్చి పదహారవ తేదీ అన్నమాట ఓకే సో జాగ్రత్తగా ఈ డేట్స్ గుర్తుపెట్టుకుని ఆలోపే అప్లై చేయండి ఇక పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ హ్యాబిడేషన్స్ ఉన్న వాళ్ళకి ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఉన్న క్యాండిడేట్ కను దొరకకపోతే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న కాండిడేట్ని పరిగణలోకి తీసుకుంటారు అలాగే ఎస్సీ ఎస్టీ హ్యాబిడేషన్స్లో ఎవరైతే పదో తరగతి పాస్ అయ్యి ఉంటారో వాళ్ళలో ఎనిమిదో తరగతి పాస్ అయితే కూడా వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్